ఇటీవల విడుదలైన సర్కారు వారి పాట ట్రైలర్ దూసుకుపోతుంది ట్రైలర్ కి అద్భుతమైన రెస్పాన్స్ కూడా వస్తుంది ముఖ్యంగా మహేష్ బాబు క్యారెక్టరైజేషన్ కేక పుట్టించే విధంగా ఉంది సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్కారి వారి పాట గీతా గోవిందం ఫేమ్ పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు పోకిరి దూకుడు సినిమా తర్వాత మహేష్ బాబు నటిస్తున్న అవుట్ అండ్ అవుట్ మాస్ మూవీ ఇదే మహేష్ బాబు ఆకలి తీర్చేందుకు డైరెక్టర్ పరశురామ్ సర్కారి వారి పాట రూపంలో పర్ఫెక్ట్ మాస్ ప్యాకేజ్ తో అందిస్తున్నాడు అయితే తాజాగా విడుదలైన ట్రైలర్ కు అద్భుతమైన రెస్పాన్స్ కూడా వస్తుంది మహేష్ బాబు డైలాగ్స్ కామెడీ టైమింగ్ యాక్షన్ తో అదురుగొట్టేస్తున్నాడు ఇదిలా ఉండగా తాజాగా ఈ చిత్రకథ కూడా లీక్ అయింది దర్శకుడు పరశురామ్ సింపుల్ స్టోరీని పవర్ఫుల్ గా ప్రజెంట్ చేయబోతున్నాడు ఈ సినిమాలో అప్పు డబ్బు చుట్టూ తిరగనుంది లీక్ అయిన వారి పాట చిత్రకథ ప్రకారం మహేష్ బాబు ఫారెన్ లో ఉంటూ అప్పులిస్తుంటాడు అప్పు తీసుకున్న వారి నుంచి ఎలాగైనా ముక్కు పిండి వసూలు కూడా చేస్తుంటాడు అదే క్రమంలో హీరోయిన్ పరిచయం కావడం కూడా జరుగుతుంది దీంతో మహేష్ బాబు దగ్గర హీరోయిన్ కూడా అప్పు తీసుకుంటుంది అనుకోని పరిస్థితి వల్ల మహేష్ బాబు హీరోయిన్ తో కలిసి ఇండియాకి రావాల్సి వస్తుంది ఇక్కడ మహేష్ బాబు తన అసలైన ఆపరేషన్ కూడా మొదలు పెడతాడు తరహాలో విలన్ల గ్యాంగ్ లో చేరుతాడు వాళ్లకు అప్పు ఇస్తూ కావలసిన పని చేసి పెడతాడు ఘరానా మోసాలు చేసే సముద్ర కనికి మహేష్ బాబుకి గొడవ జరుగుతుంది అసలు మహేష్ బాబు విలన్ గ్యాంగ్ లో ఎందుకు చేరాల్సి వచ్చిందనేది కథలో అసలైన ట్విస్ట్ మహేష్ బాబుకి తన తండ్రి రూపంలో ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది మహేష్ బాబు తన తండ్రి ఇలాగే అప్పులిచ్చి ఎక్కువగా మోసపోయి ఉండవచ్చు అతని ఫ్యామిలీ వీధిన పడినప్పుడు ఊహించిన విషాదం జరిగి కూడా ఉండొచ్చు తన తండ్రికి జరిగిన అన్యాయాన్ని దృష్టిలో పెట్టుకుని మహేష్ బాబు డబ్బు విషయంలో రాటుదేలుతాడు ఎంతటి వారి నుంచైనా వడ్డీతో సహా వసూళ్లు కూడా చేస్తాడు అప్పు అనేది ఆడపిల్ల తండ్రి లాంటిది ఎంతో బాధ్యతగా ఉండాలని డైలాగులు ట్రైలర్ లో వినిపించింది కూడా అందుకే ఇక్కడ ఎవ్వడూ బాధ్యతగా లేడని మహేష్ బాబు అంటాడు మహేష్ బాబు తండ్రి ఎవరు ఆయన ఎలా మోసపోయాడు తన తండ్రికి జరిగిన అన్యాయానికి మహేష్ బాబు ఎలా రివెంజ్ తీర్చుకున్నాడనేది అసలైన కథ చూస్తుంటే పరశురామ్ సమాజంలో జరుగుతున్న సంఘటనలతో ఇన్స్పైర్ అయినట్టు కూడా తెలుస్తుంది అప్పు విషయంలో బాధ్యతగా ఉండాలని చెప్పడం వెనుక కారణం బ్యాంకులకు వేల కోట్ల అప్పులు ఎగవేసిన విజయ్ మాల్యా లాంటి వారి సంఘటన ఉదాహరణగా ఉండొచ్చు ఏది ఏమైనా డైరెక్టర్ పరశురామ్ సర్కారు వారి పాట అవుట్పుట్ ను అద్భుతంగా రాబట్టినట్టు కూడా తెలుస్తుంది మహేష్ బాబు పాత్ర ఫన్తో పాటు ఎమోషనల్ డెప్త్ కూడా ఉన్నట్టు తెలుస్తుంది